నా పేరు డాక్టర్ సీత. నేను ఒక స్త్రీ వ్యాధి నిపుణురాలిని, అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈరోజు మనం ఎండోమెట్రియాసిస్లో ఏమి తినచ్చు, ఏమేమి తినకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక 9 థింగ్స్ ఉన్నాయండి. ఆ 9 థింగ్స్ మెయిన్లీ మనం పాటించగలిగితే మనకి ఎండోమెట్రియాసిస్ చాలా వరకు తగ్గచ్చు, అసలు రాకుండా కూడా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అని 2 రకాలు ఉంటాయన్నమాట. సో ఎండోమెట్రియాసిస్ని ప్రివెంట్ చేయాలి అంటే మనం ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ని అవాయిడ్ చేయాలి. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏ దాంట్లో ఉంటాయి అంటే, సో ఫిష్లో కానీ, ప్లాంట్ ఆయిల్స్లో కానీ, నట్స్, సీడ్స్, సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నిటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి పెయిన్ తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. సో ఇలాంటివి ఎక్కువ తింటే మనకి ఎండోమెట్రియోసిస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి క్వైట్ ఆపోజిట్ అనమాట ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో కంపేర్ చేస్తే. సో ఇవి తినడం వల్ల ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఒక రకమైన రియాక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ పెరగచ్చు అండ్ పెయిన్ అనేది పెరగచ్చు. సో ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దేంట్లో ఉంటాయి అంటే చికెన్, పోక్, యానిమల్ సోర్స్ ఆఫ్ ఆయిల్స్, వాటిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తినాలి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మనం తగ్గించుకోవాలి ఎండోమెట్రియాసిస్ కోసం. రెండోది హై ఫైబర్ డైట్. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలన్నమాట. ఓట్స్ కానీ, పీచు పదార్థాలు, బీరకాయ, పొట్లకాయ, బెండకాయ, ఇలాంటి వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో హై ఫైబర్ డైట్ తీసుకుంటే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి, దాంతోపాటు మనకి ఎండోమెట్రియాసిస్ కూడా తగ్గుతుంది. బికాస్ ఎండోమెట్రియాసిస్ ఇస్ అన్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ కండిషన్. మూడోది గ్లూటెన్ ఫ్రీ డైట్. సో గ్లూటెన్ అనేది చాలా వరకు మనకి చపాతి చేసే పిండిలోనూ వీటిల్లోనూ ఉంటుంది. సో గ్లూటెన్ కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఎండోమెట్రియాసిస్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో గ్లూటెన్ ఫ్రీ డైట్ తినడంలో మనకి ఎండోమెట్రియాసిస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ గ్లూటెన్ అనేది మనకి వీట్లో కానీ, మైదాలో కానీ, ఇలాంటి పదార్థాల్లో ఎక్కువ ఉంటుంది. సో గ్లూటెన్ ఫ్రీ డైట్ ఇస్ అ బెటర్ డైట్. నెక్స్ట్ 4th థింగ్ ఏంటంటే డైరీ ఫుడ్స్ తగ్గించాలి. ఈ మధ్య కాలంలో చాలా డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి, హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో అన్లెస్ వీ నో ద సోర్స్, అంటే మనకి ప్రాపర్గా వస్తుంది, ఇది కల్తీ లేని పాలు అని తెలిస్తే కానీ, మనం బయట అడల్ట్రేటెడ్ మిల్క్ తాగడం వల్ల, దాంట్లో హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి బాడీలో పెరగడం వల్ల మనకి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 4th, డైరీ ప్రోడక్ట్స్ని కొంచెం తగ్గించుకోండి. 5th, సప్లిమెంట్స్ అన్నమాట. జింక్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇవన్నీ చాలా మంచివి. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎండోమెట్రియోసిస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో 6th, ఆల్కహాల్ అండ్ కెఫీన్ ఇంటేక్ని తగ్గించండి. యాక్చువల్లీ దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ అయితే ఏమీ లేదు, బట్ కొన్ని స్టడీస్ ఏమంటున్నాయంటే ఆల్కహాల్ ఇంకా కెఫీన్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ ఎండోమెట్రియోసిస్ చూస్తున్నాము అని స్టడీస్ చెప్తున్నాయి. బట్ దీనికి యాక్చువల్లీ క్లియర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్, రెడ్ మీట్ని అవాయిడ్ చేయండి. రెడ్ మీట్లో కూడా ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ ఉంటాయి. సో ఈ ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ వల్ల మనకి ఎండోమెట్రియోసిస్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్, మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయండి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ బేకరీ ప్రోడక్ట్స్ అన్నమాట, బిస్కెట్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నిట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎంతవరకు మనం కట్ డౌన్ చేసుకుంటే అంత మనకి ఎండోమెట్రియోసిస్ మెరుగుపడే అవకాశాలు ఉండొచ్చు. సో ఫైనలీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తినండి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ తినండి, డైరీ ప్రోడక్ట్స్ తక్కువ తీసుకోండి, గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకుంటే బెటర్, ట్రాన్స్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయండి, స్మోకింగ్ అండ్ కెఫీన్ ఇంటేక్ని అవాయిడ్ చేయండి, వైటమిన్ ఏ, సిఈ అండ్ జింక్ సప్లిమెంట్స్ని తీసుకోండి, రెడ్ మీట్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ని తీసుకోవడం మంచిది, దానివల్ల కూడా మనకి ఎండోమెట్రియోసిస్ తగ్గుతుంది, అండ్ హై ఫైబర్ డైట్ తీసుకోవడం మంచిది. సో ఈ పైన డైట్ ఫాలో అవడంతో మనకి ఎండోమెట్రియోసిస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.